Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మ శనివారం టీడీపీలో టెన్షన్. శనివారం వస్తోందంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందా? ఆక్రమణల తొలగింపు విషయంలో టీడీపీ నేతల రియాక్షన్ చూస్తూ ఉంటే అవునానే అనిపిస్తోంది. శనివారం వస్తోందంటే ఎవరి నిర్మాణాలను ప్రభుత్వం కూల్ చేస్తుందో అర్థం కాక నానా అవస్థలు పడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జేసీబీలు, బుల్డోజర్ల, ప్రొక్లైనర్లను పట్టుకొచ్చి అధికారులు ఆక్రమణలను కూల్ చేస్తున్నారంటే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బోరం అంటున్నారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలకు చెందిన గీతం విశ్వవిద్యాలయం, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, సబ్బమహరి తదితరులకు చెందిన నిర్మాణాలను ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి తర్వాతే కూల్చివేతలకు దిగింది. గడిచిన రెండు రోజులుగా పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావుకు చెందిన నివాసాలు కూల్చేయడంతో శనివారం టెన్షన్ బాగా పెరిగిపోయింది. ఇదే సందర్భంగా ప్రభుత్వం మాత్రం తాము టీడీపీ నేతలు ఆక్రమించి నిర్మించుకున్న కట్టడాలను మాత్రమే తొలగిస్తున్నట్లు చెబుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. తమ భూములను తాము వెనక్కి తీసుకోవడంలో భాగంగానే అక్రమ నిర్మాణాలను కూల్చేయడంలో తప్పే లేదని రెవెన్యూ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తమ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చేస్తోందని చెబుతున్న టీడీపీ నేతలు తమ నిర్మాణాలన్నీ సక్రమమే అని మాత్రం చెప్పడం లేదు. ఎంతసేపు నిర్మాణాలను కూల్చేస్తోందని మాత్రమే ఆరోపిస్తున్నారు. నిర్మాణాలున్న భూమి తమదే అని నిరూపించుకోలేకపోతున్నారు. గీతం విశ్వవిద్యాలయం ఇదే విషయమై కోర్టుకు వెళ్ళినప్పుడు సదరు భూమి ప్రభుత్వానిదే అని తేలిపోయింది. ఆక్రమణలదారులకు కూడా బాగా తెలుసు తాము ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేసుకున్నట్లు. కాకపోతే ఏదో ఓ గోల చేయాలి కాబట్టి నిర్మాణాలను కూల్చేస్తున్నారంటూ గోల చేస్తున్నారు. సబ్బమహరి విషయంలో కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు కోర్టులో తేలింది. కోర్టుకు వెళితే ఉపయోగం ఉండదని తెలిసే జనాల సానుభూతి కోసం కొందరు నేతలు మీడియాలో నానా గోల చేస్తున్నట్లు అర్థమైపోతోంది.